నమస్కారం, సిటీ తెలుగు న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకటరమణ ప్రమాణ స్వీకారం. రాష్ట్రపతి భవన్లో జస్టిస్ ఎన్వి రమణతో ప్రమాణం చేయించిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా రాష్ట్రానికి 17 అవార్డులు. ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవార్డు అందుకున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. COVID-19 నివారణకు 1,33,34,844 రూపాయల విరాళం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెక్కులు అందించిన మంత్రి కన్నబాబు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 55 లక్షల నిధులతో డాక్టర్ వైఎస్ఆర్ మున్సిపల్ పార్క్ అభివృద్ధి. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయవాడ వేగంగా అభివృద్ధి చెందుతుందన్న దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకటరమణ శనివారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి భవన్లో ఉదయం 11 గంటలకు జస్టిస్ ఎన్వి రమణతో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, న్యాయమూర్తులు, కేంద్ర మంత్రులు, ఎన్వి రమణ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. I, Nootalapati Venkatramana, having been appointed Chief Justice of the Supreme Court of India, do swear in the name of God, do swear in the name of God, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment, perform the duties of my office without fear or favor, affection or ill will, perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws, and that I will uphold the Constitution and the laws. గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక పాలనా పరిస్థితుల ఆధారంగా ఏటా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవార్డుల్లో ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ఏకంగా 17 అవార్డులను దక్కించుకుంది. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం అవార్డులను ప్రదానం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. అవార్డుల పోటీలో దేశవ్యాప్తంగా 74,000 గ్రామ పంచాయతీలు పోటీ పడ్డాయి. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 55 లక్షల నిధులతో అభివృద్ధి చేసిన డాక్టర్ వైఎస్ఆర్ మున్సిపల్ పార్క్ ను దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ నగరాన్ని శరవేగంగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ఈ పార్క్ లో 400 మీటర్ల వాకింగ్ ట్రాక్, చిన్నారులకు ఆటల సామాగ్రి మరియు షటిల్ కోర్టు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈరోజు 42వ డివిజన్లోని నూతనంగా ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పార్క్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. సుమారు 55 లక్షల వ్యయంతో ఈ యొక్క పార్కు పూర్తిగా కూడా దీన్ని నిర్మించడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో వాకింగ్ ట్రాక్ వచ్చేసి 400 మీటర్ల వాకింగ్ ట్రాక్ ఉంది, ఓపెన్ జిమ్ ఎక్విప్మెంట్ ఉంది, చిల్డ్రన్స్ ప్లే ఎక్విప్మెంట్ ఉంది, సిట్టింగ్ ప్లాజాస్ ఉన్నాయి, గ్రీనరీ ఉంది, చక్కటి లైటింగ్ కూడా పెట్టారు, షటిల్ కోర్టులు ఉన్నాయి దీంట్లో. ముఖ్యంగా దీంట్లో ఏంటంటే ఇక్కడ ఉన్న డ్రైనేజీ వాటర్ను కూడా
శుద్ధి చేసి అంటే ఎస్టీపీ ప్లాంట్ ద్వారా మళ్ళీ ఈ యొక్క పార్క్ నిర్వహణకి వాటర్ వాడే విధంగా కూడా దీంట్లో స్పెసిఫిక్గా పెట్టడం జరిగింది. ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని రోడ్లు కానీ ముఖ్యంగా ఇదంతా హౌసింగ్ బోర్డ్ ఏరియా, వీళ్ళందరికీ కూడా చక్కగా ఆహ్లాదకరంగా ఉండాలని చెప్పని, ఆరోగ్యంగా ఉండాలని చెప్పని వాకింగ్ ట్రాక్ కావచ్చు, చక్కటి గ్రీనరీ. ఈరోజు ప్రతి ఒక్కటి అభివృద్ధిని ఒక పక్కన చేసుకుంటూ వెళ్ళి సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు అందిస్తూ అన్ని విధాలు కూడా ఈ ప్రభుత్వం అభివృద్ధి పర్యటనలో ముందుండదు అని చెప్పని చెప్పడానికి ఇదొకటి నిదర్శనం కూడా మనం చెప్పుకోవచ్చు. నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. చికిత్స పొందుతున్న పలువురు కోవిడ్ బాధితులను పరామర్శించారు. ఆసుపత్రిలో అందుతున్న వివిధ సేవలను ఆయన అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అందిస్తున్న భోజన సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. కోవిడ్-19 నియంత్రణ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి 1,33,34,844 రూపాయల విరాళం వచ్చింది. ఈ విరాళం ఇచ్చిన వారిలో తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన పలు సంస్థలు, ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. విరాళానికి సంబంధించిన చెక్కులను సీఎం క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ముఖ్యమంత్రికి అందజేశారు. సత్తెనపల్లి నుంచి గుంటూరు వెళ్లే రహదారిలో నందిగా మడ్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 20 మంది కూలీలతో వెళుతున్న ఆటోను వెనక నుంచి వస్తున్న కారు ఢీకొంది. ఈ ఘటనలో 3 కూలీలు మృతి చెందారు, మరికొంతమంది తీవ్ర గాయాలయ్యాయి. గాయపడే వారిని సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో మాజీ రౌడీ షట్టర్ గుర్తు తెలియని దొండగులు కత్తులతో దాడి చేసి హతమార్చారు. పంట పొలాల్లో పేకాట ఆడుతున్న రౌడీ షట్టర్ సురేష్ను 4 వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేశారు. వన్ టౌన్ ఎస్ఐ గోవిందరాజులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హంతకుల కోసం గాలిస్తున్నారు. చిలకలూరుపేట నియోజకవర్గంలోని స్వయం సహాయక సంఘాలకు వైఎస్ఆర్ 0 వడ్డీ పథకం కింద 2వ ఏడాది నగదు చెల్లింపు కార్యక్రమం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే విడుదల రజనీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చిలకలూరుపేట నియోజకవర్గంలో 4 కోట్ల రూపాయల చెక్కులను డ్వాక్రా సంఘాలకు అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రఫానీ, యార్డ్ చైర్మన్ బొల్లెద్దు చిన్న, కమిషనర్ రవీంద్ర పాల్గొన్నారు. ఇస్తా ఉన్న 61 లక్షల పెన్షన్లలో దాదాపుగా 36,73,000 మంది మహిళలే, అవ్వలు, మహిళలు, వికలాంగులు తోడుగా ఉంటూ అన్ని రకాలుగా అక్క చెల్లెమ్మలకు వినుకొండ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జరిపిన దాడుల్లో 1200 లీటర్ల బెల్లం ఓట ధ్వంసం చేశారు. వినుకొండ మండలం గణేశునపాలెం గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి గుడి సమీపంలోని వాగులో నాటుసారా తయారీ చేస్తున్న విషయాన్ని తెలుసుకుని దాడులు నిర్వహించారు. నాటుసారా తయారీ చేసే వ్యక్తులు పరారీలో ఉన్నారు. ఈరోజు వినుకొండ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో చేసిన పనిలో వినుకొండ మండలం గణేశునపాలెం గ్రామానికి ఆంజనేయ స్వామి గుడి పక్కన వాగు పక్కన ఈ ఫారెస్ట్ ఏరియాలో ఆడసారా పట్టీలు నేను సమాచారం మేరకు సిబ్బందిపై కలిసి దాడి చేయడం జరిగింది. ఈ దాడుల్లో నాటసారా కాస్తున్న వ్యక్తులు రాకను గమనించి పారిపోవడం జరిగింది. ఇక్కడ ఈ బట్టి రన్నింగ్ బట్టి అండి దాదాపు ఇక్కడ నాటసారాకి కాయటర్ ఉపయోగించే బెల్లం 2000 లీటర్ బెల్లం పట్టిన
రోగుల సహాయకులు ఆసుపత్రికి రావడం మానుకోవాలని అసిస్టెంట్ కలెక్టర్ శుభం బన్సాల్ సూచించారు. వివిధ విభాగాధిపతులతో ఆయన సమీక్షించారు. రోగుల వెంట వచ్చే సహాయకులు బయట తిరగటం వల్ల అనేక అనర్థాలు జరుగుతున్నాయన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. వారు చైతన్యవంతులై వైద్యులకు సహకరించాలని కోరారు. ఆసుపత్రుల్లో ఇప్పటి వరకు 800 మంది కరోనా రోగులు ఉన్నారని, వారికి అవసరమైన ఆక్సిజన్ అందుబాటులో ఉంచాలన్నారు. నానాటికి పెరుగుతున్న కేసులను నియంత్రించడానికి వైద్యులు ప్రత్యేక శ్రద్ధ కనపరచాలన్నారు. ఈ యొక్క బెడ్స్ స్ట్రెంత్ మాకు ఇప్పటికీ పోయినసారి కోవిడ్ 500 వరకు మేము చేయగలిగాము, ఇప్పుడు 800 అయింది. ఈ 800 వచ్చే వాళ్ళందరూ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. వాళ్ళని ఎలా తట్టుకోవాలి అనడానికి అందరినీ హెచ్ఓడీలు, డిప్యూటీ సూపరింటెండెంట్లు, ప్రతి డిపార్ట్మెంట్లో అడాప్టర్ యూనిట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు అందరూ డ్యూటీలు వేసుకొని చేయాల్సింది. ఆల్ పీజీ షుడ్ డూ కోవిడ్ డ్యూటీస్ అని సూచించడం జరిగింది. ఈ యొక్క వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ, ఇంజెక్షన్స్ కానీ అన్నీ అందుబాటులో ఉంచాలి. ఏమాత్రం కొరత రానియకుండా చేయాల్సిన బాధ్యత సుప్రీంజీ గారి మీద ఉందని సూచించడం కూడా జరిగింది. కోవిడ్ పేషెంట్లకు సేవలు అందించేందుకు మొదట నిలబడే మున్సిపల్ సిబ్బందికి పూర్తి వ్యాక్సినేషన్ చేయిస్తామని సిఆర్డీఏ టౌన్ ప్లానింగ్ కమిషనర్ పి లక్ష్మీ నరసింహం పేర్కొన్నారు. నూజివీడు మున్సిపాలిటీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నూజివీడు పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నూజివీడులో 8 పార్కుల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. Based there, so I will organize the internationalized field here. Yes, sir. So that there will be no issue, what you say, anxiety among all these. Yes, sir. So whatever deficit documents are also there, I am waiting for Bhaskar to come because he knows those people better. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మన జిల్లాలో కూడా కోవిడ్ మహమ్మారి అనేది ప్రసరిస్తుంది. కాబట్టి కోవిడ్ బాధితులకు సేవలు అందించడానికి మొట్టమొదటి వరుసలో నిలబడే మన మున్సిపల్ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది లాంటి వారికి వ్యాక్సినేషన్ పూర్తి స్థాయిలో చేసి వాళ్ళని ఫస్ట్ మనం కాపాడుకుంటే వాళ్ళ ద్వారా ప్రజలకు సేవలు అందాలి. కాబట్టి ప్రభుత్వం ఆ అంశం మీద దృష్టి కేంద్రీకరించి స్పెషల్ ఆఫీసర్స్ నియమించి అన్ని మున్సిపాలిటీల్లో ఇది జరిగిందని చూడమన్నారు. నెల్లూరు జిల్లా నెల్లూరులోని అరవింద నగర్ నారాయణ క్యాంపస్ నందు ఫీజులు కట్టలేదని విద్యార్థులను రోజంతా కిందే నిలబెట్టారు. దీన్ని ఖండిస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కాలేజీ ముందు ఆందోళన నిర్వహించారు. కరోనా కష్టకాలంలో విద్యార్థుల దగ్గర ముక్కుపిండి వసూలు చేస్తున్న నారాయణ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పంచేటి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఈరోజు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పెరుగుతున్న సందర్భంలో విద్యార్థులందరికీ కూడా ఈరోజు ఈ యొక్క నారాయణ క్యాంపస్లో వేలకి వేల ఫీజులు ఈరోజు వసూలు చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే ఫీజు కట్టలేదని చెప్పి విద్యార్థులని అందరినీ కూడా బయట నిలబెట్టి వాళ్ళ దగ్గర ఫీజులు నిర్దాక్షంగా వసూలు చేసేటువంటి పరిస్థితి ఈరోజు నారాయణ అరవింద్ గారి క్యాంపస్ నందు జరిగింది. దీనికి నిరసనంగా ఈరోజు ఎస్ఎఫ్ఐ ఇక్కడ ఆందోళన చేస్తూ ఉన్నాం. నారాయణ క్యాంపస్లో మొత్తం అన్ని క్యాంపస్లలో కూడా ఈరోజు విద్యార్థుల దగ్గర ఫీజులే ధ్యేయంగా ఈరోజు వీళ్ళు కరోనా టైంలో కూడా ఈరోజు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఈరోజు జరుగుతూ ఉంది. మరోవైపు స్టూడెంట్ని ఈరోజు నిన్న మొన్న 3 రోజుల పాటు ఈరోజు స్టూడెంట్స్ అందరినీ కూడా బయట నిలబెట్టి ఈరోజు డబ్బులు కట్టలేదని చెప్పి దుర్మార్గంగా చేసినటువంటి చర్యని మేము ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ యొక్క ఆర్ఐఓ ఈ యొక్క అధికారులు వెంటనే స్పందించాలి. ఇప్పటికైనా సరే విద్యార్థుల దగ్గర అధిక ఫీజులు చేస్తున్నటువంటి నారాయణ కావచ్చు, ఆ శ్రీచైతన్య కావచ్చు, కార్పొరేట్ విద్యా సంస్థలపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి లేని పక్షంలో పెద్ద ఎత్తున మేము ఆందోళన చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
గుంటూరు జిల్లా నకరికల్ల మండలంలో కరోనా సెకండ్ వేవ్ వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని నకరికల్ ఎస్ఐ ఉదయభాను తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా వాడాలని, శానిటేషన్ చేసుకోవాలని కోరారు. తప్పనిసరి అయితేనే బయటకు రావాలని ప్రజలకు సూచించారు. ప్రభుత్వం ఇస్తున్న టీకాలను వేయించుకోవాలని కోరారు. మనందరికీ తెలుసు, కరోనా సెకండ్ వేవ్ లో భాగంగా మండలంలో కూడా విపరీతంగా కేసులు వస్తూ ఉన్నాయి. సుమారుగా ఇప్పటికే 70 కేసులు మండలంలో క్రాస్ అయిపోయిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది చనిపోయినట్లుగా కూడా మన రికార్డ్స్ ఉన్నాయి. కాబట్టి మండల ప్రజలందరూ ఇప్పటికైనా దయచేసి అప్రమత్తం అవ్వండి. పోలీసు వారిని చూసి మేమేదో ఫైన్ రాస్తామని మీరు భయపడి మాస్కులు పెట్టుకోవడం కాదు, అదొక బాధ్యతగా మీరు మనం నష్టపోకూడదు, మన పక్కన వాళ్ళు ఎదుటి వాళ్ళు నష్టపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఉండాలి తప్ప పోలీసులు ఫైన్ వేస్తారనో లేకుంటే పోలీసు ప్రశ్నిస్తారనేటువంటి ఉద్దేశంతో కాకుండా ఒక బాధ్యతగా తప్పక అందరూ కూడా మాస్కులు ధరించి మాత్రమే బయటకు రావాలి. అది కూడా బయటకు వచ్చేటప్పుడు తప్పని పరిస్థితులు అయితే మాత్రమే బయటకు రండి తప్ప అనవసరంగా బయటకు వచ్చి బయట తిరిగి గుంపుల్లో తిరిగి కరోనా బారిన పడి ఇబ్బందులకి గురి కాకూడదని సందర్బంగా మండల ప్రజలను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మ్యాపింగ్ పేరుతో ఆశా వర్కర్లను 5 కిలోమీటర్ల దూరంలో విధులు నిర్వహించాలని ఆదేశించారని తమ బాధను వ్యక్తం చేశారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ గా విధులు నిర్వహిస్తున్న తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. తమకు న్యాయం చేయని పక్షంలో ధర్నా చౌక్ వద్ద ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆశా వర్కర్లు విజయవాడ నగరంలో గత 14 ఏళ్ల నుంచి గర్భిణీ బాలింతలకు, పసిపిల్లలకు, అలాగే కోవిడ్ డ్యూటీలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉండే ఆశా వర్కర్లు సేవలు చేస్తున్నారు. కమిషనర్ గారు గైడ్ లైన్స్ ఇచ్చారనే పేరుతో ఒక వార్డు సచివాలయానికి ఒక ఆశా వర్కర్ అని, ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి మ్యాపింగ్ చేసినటువంటి అవకతవకల వలన సుమారు 26 మంది ఆశా వర్కర్లకి 5 కిలోమీటర్ల దూరం కేటాయించబడేటువంటి పరిస్థితి వచ్చింది. గత నెల రోజుల నుండి ఆశా వర్కర్లు తమ విధుల్ని బహిష్కరించి ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆశా వర్కర్లు NHM నిబంధనలకు అనుగుణంగా చూసుకుంటే 1000 జనాభాకి 2500 జనాభాకి ఒక ఆశా వర్కర్ని కేటాయించాలి. కానీ 8000 6000 జనాభా కేటాయించి, సుదూర ప్రాంతాలు కేటాయించి మీరు మాతా శిశు సంరక్షణ ఎలా చేస్తారని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ సమస్య పరిష్కారం చేయాలి, చేయట్లేదు కాబట్టే ఈ నెల 26, 27, 28 ధర్నా చౌక్ దగ్గర రిలే నిరాహార దీక్షలు ప్రారంభిస్తా ఉన్నాం. నా పేరు పద్మ, ఆశాని. రాణిగారి తోటలో మేము 8 సంవత్సరాల నుంచి డ్యూటీ చేస్తున్నామండి. 8 సంవత్సరాల నుంచి మాకే ప్రాబ్లం లేదు. ఇప్పుడు కూడా సచివాలయానికి మేము ఇద్దాం అని చెప్పట్లేదండి. మాకు రాణిగారి తోటలో 11 మంది ఆశాలు ఉన్నాము. 7 సచివాలయాలు ఉన్నాయి, కానీ 7 గురినే మ్యాపింగ్ చేసి 4 గురిని దూర ప్రాంతాలకి భ్రమరాంబపురం మార్చారు. మేము ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి సర్వీస్ అందించాలంటే అందించలేని పరిస్థితిలో ఉన్నాము. మేము వెళ్ళే లోపల గర్భిణీ వాళ్ళకు కానీ, పిల్లలకు కానీ, బాలింతలకు కానీ ఏదన్నా అయితే దానివల్ల సమస్య మాకే వచ్చింది, కానీ మార్చిన వాళ్ళకి రాదండి. అందువల్ల మమ్మల్ని పాత పద్ధతుల్లోనే డ్యూటీ చేసేలాగా మమ్మల్ని పాత పద్ధతుల్లో చేయించుకోమని మేము ప్రభుత్వానికి ఇన్నిసార్లు 30 రోజుల నుంచి నిరసన చేస్తూ కూడా తెలియజేశామండి. అయినా అధికారులు ఇంతవరకు పట్టించుకోలేదు. అధికారుల దగ్గరికి వెళ్ళి మేము రిప్రజెంటేటివ్ ఇవ్వడం కూడా జరిగింది. ఇబ్బంది పడటం కన్నా దగ్గరుండి ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాం కాబట్టి మా సమస్యను అర్థం చేసుకొని ఎక్కడున్నాళ్ళని అక్కడే చేసేలాగా పాత పద్ధతిలో చేయించాలని దయచేసి అధికారులను కోరుతున్నామండి. కృష్ణా జిల్లా విస్సన్నపేట వికాస్ విద్యా సంస్థల అధినేత నర్సిరెడ్డి తమ వద్ద 1.70 కోట్లు తీసుకుని మోసం చేశాడని ఆ సంస్థలో పనిచేసిన మాజీ ప్రిన్సిపల్ ఏ శ్రీనివాసరెడ్డి తెలిపారు. సుమారు 130 మంది రైతుల నుంచి అప్పుగా తీసుకున్నాడని అన్నారు. గత 20 ఏళ్లుగా వికాస్ సంస్థలో నమ్మకంగా పనిచేస్తున్నానని, ఆ నమ్మకంతో ఎన్నోసార్లు డబ్బులు సర్దుబాటు చేశానన్నారు. తీరా తనపై నమ్మకంతో రైతులు తాము ఇచ్చిన సొమ్మును ఇవ్వాలని కోరుతుంటే ఇవ్వటం లేదని ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎప్పుడో చెల్లించామని, డబ్బులు ఇవ్వాల్సిన పని లేదని అంటున్నాడని వాపోయాడు. నేను దాదాపు 1998 నుంచి ఒక ఫోర్ మంత్స్ అంటే డిగ్రీకి పీజీకి మంచి గ్యాప్లో విసనపేట కేంద్రంగా ఉన్నటువంటి వికాస్ కాలేజీలో ఎంప్లాయీగా జాయిన్ అయ్యానండి. ఆ తర్వాత శ్రీనివాస రెడ్డిని నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సరే గుర్తుపెట్టుకున్నాను. ఆశిస్తూ నాకు బాగా నమ్మించి ప్రతి నాకు పేరు పెట్టాడండి. ఏం పేరు ఏంటన్నది, నన్ను అంబానీ అని పేరు పెట్టాడు నాకు. నా పేరు శ్రీనివాసరెడ్డి, కానీ నా పేరు అంబానీ అని నన్ను బాగా ఎలా వాడుకోవాలి, ఒక మనిషిని వ్యక్తిని ఎలా వాడుకోవాలని చూస్తుందో అలాగా బాగా వాడుకున్నాడండి. నర్సిరెడ్డి వలన తమ కుటుంబానికి హాని ఉందని విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ప్రిన్సిపల్ కన్నీరు మున్నీరు అయ్యారు. నా దగ్గర అన్ని ఒరిజినల్స్ ఉన్నాయి, కానీ కొన్ని ఆల్మోస్ట్ ఎక్కువ అవుట్డేట్స్ ఉన్నాయి. మనం ఆయన నమ్మకంతో ఇచ్చాను తప్ప అతని మీద ఏదో చీటింగ్ చేద్దాము, లేకపోతే ఫోన్ చీటింగ్ చేసి పెడతాము, లేకపోతే అతని మీద కోర్టు చేయలేదు. నన్ను నమ్మి దాదాపు 150 ఫ్యామిలీస్ డిపెండ్ అయ్యి ఉండేది అమౌంట్ లింక్అప్ అయ్యి
మీ ప్రిన్సిపల్ ఏమంటే దాదాపు 1.7 crore ఉందండి. అప్పుడుది ఇప్పుడు దాదాపు ఎంత ఉంది ఏది లెక్క చూడలేదండి. అతను ఇంకా సరే లెక్క చూసి 10 crores అయిందని జోబ్ చేయడం, 12 crores అయిందని జోబ్ చేయడం, 14 crores జోబ్ చేయడం, అతనెవరో చనిపోయాడంట, ఇవి అంటే చనిపోతా అని చెప్పేసి బాగా కార్యక్రమాటం చేస్తున్నాడండి. అటువంటి అందరూ పొలిటీషియన్స్ మీనే చేశారండి. అది వేరే ఎటువంటి దిక్కు లేక నిన్నే వచ్చారండి. యాక్చువల్ అందరూ కూడా అతని నాడు మీకు టైం అయిపోయింది నేను ఇస్తాను చెప్పి చెప్పారండి. ఈరోజు వచ్చారండి. నాకు ఈ జరిగినట్టు అన్నీ అండి, నా జరిగినే కాదండి. నేను ఇప్పుడు జైలు నేను చేసి తప్పని కొట్టే కనుక నేను జైలు చేయడం కాబట్టి సిద్ధమైనది. కానీ నన్ను నమ్మి నన్ను కష్టపడి దేవుడు అనుకున్నారండి. నేను ఆయన దేవుడు అనుకున్నారండి, ఇచ్చారండి అమౌంట్. కానీ ఈరోజు మీకు బాగా ఇబ్బంది పెట్టి చాలా మంది ఈరోజు మీరు మా ఊరికి చూడండి ఒక్కొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకటరమణ ప్రమాణ స్వీకారం. రాష్ట్రపతి భవన్లో జస్టిస్ ఎన్వి రమణతో ప్రమాణం చేయించిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా రాష్ట్రానికి 17 అవార్డులు. ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవార్డు అందుకున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. COVID-19 నివారణకు 1,33,34,844 రూపాయల విరాళం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెక్కులు అందించిన మంత్రి కన్నబాబు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 55 లక్షల నిధులతో డాక్టర్ వైఎస్ఆర్ మున్సిపల్ పార్క్ అభివృద్ధి. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయవాడ వేగంగా అభివృద్ధి చెందుతుందన్న దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో కలుద్దాం. నమస్కారం.